ఒక లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్తూ, అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి ఎవరైతే ఈ టీడీపీ యాక్టివ్ మెంబరు గాజువాక సీటు ఆశించాడో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నుంచి, ఆయనకు చెప్పి అయ్యా హర్ష జగన్మోహన్ రెడ్డి గారు వారితో అతనితో మాట్లాడి హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో నువ్వు శ్రీనివాసరావును ఎంగేజ్ చేసుకో, రెండు కత్తులు పెట్టించు, ఒక కత్తి రైట్తో అటాక్ చేయించు, నేను అప్పుడు డక్ చేస్తాను, నాకు ఇక్కడ తగులుతుంది, రెండో కత్తి కూడా తీసి అటాక్ చేయించు, పట్టుకుంటే పట్టుకుంటారు, నాకు మంచి సింపతి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు, ఇది ఇలా ఉంటుందా అసలు ఇదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హర్షవర్ధన్ ప్రసాద్తో ఈ డ్రామా చేయించారా? ఏమి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు? మీరు అంటున్నారు కదా ఇది ఇది ఒక చిన్న సంఘటన లేకపోతే ఏదో ఇది చేయించింది. మీకు దమ్ము ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు అసలు నాయకులైతే ఈ చిల్లర రాజకీయం మాని ఏ ఎంక్వైరీ ఇప్పుడు డీజీపీ గారు చెప్పారు కాబట్టి, లేకపోతే మేము ఎస్ ఇది ఒక కుట్ర దాగి ఉంది, ఇది ఒక ఒట్టి కుర్రాడు చేసిందే కాదు, ఈ కుర్రాడి దగ్గర రెండు కత్తులు ఉన్నాయి, రెండో కత్తి ఉపయోగించడానికి టైం దొరకలేదు, ఎంచుకున్న ప్రదేశం కూడా సిఐఎస్ఎఫ్ అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉందని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మీద తోసే ప్రయత్నం జరిగింది, క్లియర్గా లోతైన కుట్ర ఉంది. సో చిల్లర రాజకీయాలు మాని థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఇవ్వండి, కోర్టులో హైకోర్టులో సాగదీస్తున్నారు ఏదో ఒక క్వరీ చెప్పి సాగదీయడం ఆపి అత్యంత అసలు సమయం వెంటనే వెంటనే థర్డ్ పార్టీకి ఇవ్వండి అని కోరుతున్నాం. యా హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో కుమ్మక్కై ఆ కుర్రాన్ని తెప్పించి రెండు కత్తులు పెట్టించి కాఫీ ఏగో నేను కాఫీ తాగుతాను కాబట్టి అది కూడా నువ్వు ఆపి, తర్వాత ఒక ఫ్లెక్సీ రాయి, మూడు పేజీల లెటర్ కూడా నువ్వే రాయించు, అంటే ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పొడిపించుకున్నాడా? వాట్ ఆర్ దే ట్రయింగ్ టు సే? ఇవన్నీ కాదండి, టుడే హైకోర్టులో సాగతీయకుండా ఎస్ మాకు నమ్మకం ఉంది, డీజీపీ గారు చెప్పిన తర్వాతనే మేము వేరే ఎంక్వైరీ అడుగుతున్నాం, కానీ డీజీపీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే లేదు ఇందులో కుట్ర కోణం ఉంది, ఇదేదో గరుడకు లింక్ చేయడానికి అసలు ఆ ఎంచుకున్న ప్రదేశం దగ్గర నుంచి యూజ్ చేసిన ప్రదేశం దగ్గర నుంచి జానవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జానవరి నుంచి కత్తి పెట్టవయ్యా ఫ్యూజన్ అని చెప్పాడా? సో గరుడకు వేరే కేంద్ర ప్రభుత్వం మీద తోయడానికి జరిగిన కుట్ర, ఆ ఎంచుకున్న ప్రదేశం కూడా అదే, ఆ కుర్రవాడిని ఎంచుకున్న అసలు కులం కూడా చెప్పే కుర్రవాడిది వీళ్ళు, వెంటనే డీజీపీ గారు పర్టికులర్ కులానికి చెందినవాడు, ఎస్సీ కులానికి చెందినవాడు అని అసలు డీజీపీ లెవెల్లో చెప్పిన తర్వాత ఎన్నో అనుమానాలు. మీరు అల్టిమేట్లీ మీరు చెప్పబోయేది ఏంది, హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నాడు ఇది? ఇవన్నీ ఈ చెత్త చిల్లర రాజకీయాలు మాని థర్డ్ పార్టీకి వెంటనే ఇవ్వండి, కోర్టుకు చెప్పండి, కోర్టులో చెప్పండి ఎస్ వీఆర్ రెడీ, అవర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్.